हर हि ओम नम शिवाय ओम नम शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामी नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरी नमो नमः శివశక్తి స్వరూపులారా, మనం ఇంతవరకు చాలా శక్తివంతమైన మహామంత్రములు నిగూఢ రహస్య మంత్రములు కూడా అందిస్తూ వస్తున్నాం. దానిలో భాగంగా ఖడ్గ రావణ మహామంత్రాన్ని మీ ముందుకు తెస్తుంది రత్నశ్రీ. ఈ మంత్రం 21 రోజు లేక 41 రోజు దీక్షా కంకణ బద్దులై 20,000 అనగా 200 మాలలు జపం పూర్తి చేసి సర్వసిద్ధులు పొందవచ్చు. దీనిలో దశాంశము హోమము, దానిలో దశాంశము తర్పణము, మార్జనము, ప్రీతాన్న భోజనమిచ్చి పురస్కరణ చేసుకున్న తర్వాత రోజుకి కేవలం 21 సారి జపించుకుంటే చాలు సకల సిద్ధులు సిద్ధింపజేయగల మహామంత్రము. భూత కృత్యాది అంటే ఎవరు మీ మీద పరప్రయోగాలు చేసినా లేక భూత దృష్టి మీ మీద పడినా లేక గ్రహ దోషాలు ఏమైనా ఉన్నా పూర్తిగా తొలగించి సామర్థ్యాన్ని నిన్ను సాధకుని ఒక సామర్థ్యునిగా తీర్చిదిద్దగలదు. భూత ప్రేతాలను వశం చేయగల కాగా భూత గణాలని కూడా వశం చేయగల మహాశక్తివంతమైన మహామంత్రము. ఈ మంత్రము ప్రతిరోజు ఇన్ని అని చెప్పి 21 రోజులో గాని 41 రోజులో గాని 20,000 జపం పూర్తి చేసుకుంటే మీకు సర్వసిద్ధులు మీ ముంగటే ఉంటాయి. లేదా రోజుకి 108 సార్లు జపం చేసి మన గ్రహ బాధల నుండి తొలగించుకోవచ్చు, భూత బాధల నుండి తొలగించుకోవచ్చు, పరప్రయోగముల నుండి బయటపడవచ్చు. ఇదే మంత్రముతో ఎటువంటి శత్రువునైనా సరే ఆపి మనం వారిపై దిగ్విజయం సాధించగలం. దివ్యాత్మ స్వరూపులారా, ఇటువంటి మహత్తరమైన శక్తివంతమైన మంత్ర జపం చేయడం గురు సమక్షంలో చేస్తే చాలా మంచిది, లేక గురు సమక్షంలో తీసుకుంటే చాలా మంచిది. లేని ఎడల తల్లి వద్ద నుండి తండ్రి వద్ద నుండి తీసుకుని వారి యొక్క అనుమతి పొంది ఈ జపం చేస్తే మీరు రావణ అంతటి ప్రభావశాలులు మరియు శక్తివంతులుగా మారగలరు. ఇదే స్త్రీమూర్తులే చేయాలనుకుంటే వివాహమైన వారైతే భర్త వద్ద తప్పనిసరి అనుమతి పొందవలసి ఉంటుంది. మరియు భర్త వద్ద నుండి ఈ మంత్రమును ప్రత్యక్షంగా తీసుకుని జపం చేసుకోవచ్చు. భర్త యొక్క అర్హతలను పరీక్షించవలసిన అవసరం అయితే ఉండదు. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు శ్రీ ఖడ్గరావణ మంత్రం యొక్క ధ్యానము. గంటా కపాల శృణిముండ కృపాణ కేట కట్వాంగ శూల ఢమరూ నభయం దదానాం రక్తాంగమిందు సకలాభరణం త్రినేత్రం పంచాననాబ్జ మరుణాం సుఖమీ సమీడే. త్రిశూలము, గంట, డమరుకము, డక్క ఆయుధములను ధరించి రక్తవర్ణ శరీరముతో చంద్రుని తలపై ధరించి ఉండి సకలాభరణ భూషితుడై త్రినేత్రుడై 5 బుగ్గలతో విరాజిల్లుతూ సుఖములను ఇచ్చే ఏకైక భగవానుడుగా ప్రకటితం అవుతున్న సదాశివుని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇలా ప్రార్థన చేసిన తర్వాత మనం ఈ జపం దేనికోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవాలి. ఇప్పుడు వినియోగము. ఓ అస్య శ్రీ ఖడ్గరావణ మంత్రస్య వామదేవ ఋషి పంక్తి చందః భౌం బీజం శ్రీ సదాశివో దేవత శ్రీ సదాశివ అనుగ్రహ సిద్ధ్యర్థే జపే వినియోగః. ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత ఋష్యాదిన్యాసం చెప్పుకోవలసిన వారు ఋష్యాదిన్యాసం చెప్పుకోవచ్చు. వామదేవ ఋషి పంక్తి చందః ఖౌం బీజం, దీన్ని అనుసరించి ఋష్యాదిన్యాసం చెప్పుకోవచ్చు. ఇక అంగన్యాస హృదయన్యాసములు. ఖాం అంగుష్టాభ్యాం నమః హృదయాయ నమః. ఖీం తర్జనిభ్యాం స్వాహ శిరసి స్వాహ. ఖూం మధ్యమాభ్యాం వసట్ శిఖాయ వసట్. ఖైం అనామికాభ్యాం ఓం కవచాయ హుం. ఖౌం కనిష్టికాభ్యాం వసట్ నేత్రత్రయాయ వసట్. ఖః కరతల కర్పుష్టాభ్యాం హస్త్రాయ ఫట్. భోర్ భోస్సోరముతి దిగ్బంధ. ఇలా అంగన్యాస హృదయన్యాసం చెప్పిన తర్వాత ప్రత్యక్షంగా మాలను తీసి జపం చేసుకోవచ్చు. సుస్నాతులై ఉండాలి, శుచి శుభ్రతలు పాటించాలి. సోమవారము, పూర్ణిమ మరియు పంచమి తిథులలో ప్రారంభించుకోవచ్చు. ఈ మంత్రము తూర్పు ఈశాన్య దిశలుగా కూర్చొని జపం చేయట చాలా విశేషమైన ఫలితం ఇస్తుంది. ఎరుపు వస్త్రములు మరియు కాషాయ రంగు శివుని యొక్క చందనపు రంగు వస్త్రములు ధరించి జపం చేయవచ్చు. ఈ జపం కనీసం రోజుకు 108 చెప్పున 21 రోజు చేసిన మన యొక్క భూత ప్రేత పిశాచాది మరియు పరప్రయోగముల నుండి బయటపడగలం, సకల సుఖములను పొందగలం, సకల భయములను అధిగమించి ధైర్యవంతమైన సాహసోపేతమైన జీవితమును అతి సునాయాసంగా గడపగలం. శివునికి అభిషేకం చేస్తూ శివాలయములు దర్శనం చేస్తూ శివునికి పంచపూజలు షోడశోపచార పూజ చేస్తూ ఈ జపం చేయడం చాలా విశేషమైన ఫలితములు ఇస్తుంది. ఎటువంటి ఆరాధన అర్చన లేకుండా ఈ మంత్ర జపం చేయడం అంత సరైన పని కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రుద్ర మంత్రములలో విశేష రుద్ర మంత్రముగా సంపుటి చేయబడి ఈ మంత్రము చేయబడ్డది కాబట్టి రుద్రుడు అంటేనే అభిషేక ప్రియుడు. అభిషేకం చేస్తూ ఈ మంత్రం చేయడం వలన చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు మంత్రము.
ఓం నమః పశుపతయే, ఓం నమో భూతాధిపతయే, ఓం నమో రుద్రాయ ఖడ్గరావణ విహార విహార సర సర నృత్య నృత్య శ్మశాన భస్మార్చిత శరీరాయ ఘంటా కపాల మాలాధరాయ వ్యాఘ్ర చర్మ పరిధానాయ శశాంక కృత శేఖరాయ కృష్ణ సర్ప యజ్ఞోపవీతనే చల చల వల్గు వల్గు అనివర్త కపాలినే హన హన భూతాన్ త్రాసయ త్రాసయ మండల మధ్యే కటకట రుద్రాంకుశేనా సమయ ప్రవేశాయ ప్రవేశాయ ఆవేశయ ఆవేశయ చండాసి ధరాధిపతి రుద్ర జ్ఞాపాయ స్వాహ. మంత్రం మరోసారి. ఓం నమః పశుపతయే, ఓం నమో భూతాధిపతయే, ఓం నమో రుద్రాయ ఖడ్గరావణ విహార విహార సర సర నృత్య నృత్య శ్మశాన భస్మార్చిత శరీరాయ ఘంటా కపాల మాలాధరాయ వ్యాఘ్ర చర్మ పరిధానాయ శశాంక కృత శేఖరాయ కృష్ణ సర్ప యజ్ఞోపవీతనే చల చల వల్గు వల్గు అనివర్త కపాలినే హన హన భూతాన్ త్రాసయ త్రాసయ మండల మధ్యే కటకట రుద్రాంకుశ ఏనా సమయ ప్రవేశాయ ప్రవేశాయ ఆవేశయ ఆవేశయ చండాసి ధరాధిపతి రుద్ర జ్ఞాపాయ స్వాహ. మంత్రం మరోసారి. ఓం నమః పశుపతయే, ఓం నమో భూతాధిపతయే, ఓం నమో రుద్రాయ ఖడ్గరావణ విహార విహార సర సర నృత్య నృత్య శ్మశాన భస్మార్చిత శరీరాయ ఘంటా కపాల మాలాధరాయ వ్యాఘ్ర చర్మ పరిధానాయ శశాంక కృత శేఖరాయ కృష్ణ సర్ప యజ్ఞోపవీతనే చల చల వల్గు వల్గు అనివర్త కపాలినే హన హన భూతాన్ త్రాసయ త్రాసయ మండల మధ్యే కటకట రుద్రాంకుశే ఏనా సమయ ప్రవేశాయ ప్రవేశాయ ఆవేశయ ఆవేశయ చండాసి ధరాధిపతి రుద్ర జ్ఞాపాయ స్వాహ. అక్షరములను సుస్పష్టంగా పలకాలి, దీర్ఘములను సుదీర్ఘంగా పలకాలి, వాచిక జపమే చేయాలి. మానసిక ఉపాంశ జపం పనికిరాదు. ఎటువంటి తొందరపాటు నిర్ణయములు తీసుకోకుండా ఆచరణ యోగ్యత కలిగిన సాధనలే ఎంచుకొని మనం చేయగలిగి చేస్తే కానిదంటూ ఏమీ ఉండదు. మీకు ఈ మంత్ర విషయములలోనూ శాస్త్ర విషయములలోనూ పూర్తి వివరాలు కావాలంటే మన డిస్క్రిప్షన్ లో ఉండే లింక్ ని క్లిక్ చేయండి. రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దానిలో సర్వ మంత్రములు యోగములు కూడా ఉన్నాయి, అది కూడా చూడవచ్చు. మరలా మీరు ఏ మంత్ర సాధనలు యోగములు చేయాలన్నా మా వద్దకు వచ్చి యజ్ఞములు యాగములు మరియు పరిహారములు కూడా చేసుకోగలరు. దివాత్మ స్వరూపులారా, ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి. మన శత్రువులను నిర్జించడంతో పాటు మనం మన జీవితం ఉన్నతిగా పయనించేందుకు తగు మార్గములను కూడా నిర్మించుకొని సమాజంలో గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు అవసరమైనవన్నీ చేకూర్చుకొని జీవించినంతకాలం హుందాగా జీవిస్తారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోనూ మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగి రవికుమార్ అర్ అఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.